భారతదేశంలోనే ఎవరైనా రిటైర్డ్ పీపుల్ కానీ లేకపోతే పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఒక డెస్టినేషన్గా ఫీల్ అయ్యే నగరం విశాఖ నగరం. అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ కూడా పిలుస్తూ ఉంటాం. అటువంటి ప్రశాంతమైన విశాఖ నగరంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రశాంతతకు మార్పేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతా భావంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యనే మనం చూసాం అధికార పార్టీ ఎంపీ, మరి ఎవరో ఒక సాధారణ పౌరుడు లేకపోతే ఇంకోరు కాదు, ఒక పార్టీ అధికార పార్టీకి సాక్షాత్తు ఎంపీ, ఎంపీ కుటుంబాన్ని, భార్యని, అలాగే తన కుమారుణ్ణి, తన ప్రాణమిత్రుడిగా ఉన్న ఒక వ్యక్తిని కలిపి 48 గంటల పాటు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మరి దేశం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోలా. మరి దాన్ని మర్చిపోకముందే రాత్రి జరిగిన సంఘటన, ఒక మండల మెజిస్ట్రేటు, ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి, మరి నగరం నడిపడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసంబంధం ఉండేది, నగరంలో చాలా రద్దీగా ఉండే కోడల ప్రాంతం అది, అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇల్లు కూడా కాదు, అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి 10-11 గంటలలో ప్రవేశించి అతి దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కారకులయ్యారంటే ఒక ప్రశాంతతకు మారుపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు. నేను ఈ సందర్భం ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఏదో పెద్దవాళ్ళు చెప్తారు చిన్నప్పుడే కానీ ఆ మందులు చుట్టే దొంగ తయారేవాడు కాదు అని ఆ తల్లి చెప్పిన సామెతలాగా, ఆ రోజు ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద సమీక్ష చేసి దానికి మూలాలేంటి, ఎందుకు జరిగింది, ఇది ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి ఏమి రెమెడీస్ తీసుకోవాలని మీరు కొంచెం సీరియస్ తీసుకుంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ అయ్యే కాదు. మీరు యాజ్ యూజువల్ యథా రాజ తథా ప్రజ, మరి ఒక ముఖ్యమంత్రి ఎంత లైట్గా తీసుకుంటున్నాడో, ఎంత నిర్లిప్తగా ఉంటున్నాడో, ఎంత ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తూ ఉన్నాడో దాన్ని బట్టే ఈ సంఘటనలు కూడా ఈరోజు నగరంలో జరుగుతూ ఉన్నాయి. మరి మనం చూస్తూ ఉన్నాం ఈ 5 సంవత్సరాల్లో మరి ఎక్కడెక్కడి నుంచో రాయలసీమ ఫ్యాక్షన్ అంటున్నారు, కడప ఫ్యాక్షన్ అంటున్నారు, చివరికి పులివెందుల ఫ్యాక్షన్ అని చెప్పని ఈ మధ్య భూ సంబంధించిన సెటిల్మెంట్లు కానీ తగాదాలు కానీ ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సెటిల్ చేసుకుంటా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక భూమి మీద ఆ వ్యక్తులు కనబడిందంటే ఆ భూమి వాళ్ళకి ఇవ్వాల్సిందే, వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, వీళ్ళకి అమ్మాల్సిన అవసరం లేకపోయినా సరే ఆ వ్యక్తులకు కానీ ఆ భూమి నచ్చిందంటే అది వాళ్ళు చెప్పిన రేటుకి ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో చాలామందికి రుచిచూపించారు. ఒక అటువంటి ఒక విష సంస్కృతిని, ఒక భూ మాఫియాని ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ మధ్య దాన్ని స్ప్రెడ్ చేశారు. మరి దీనికి అంతలు కూడా మూలాలు ఏంటి, అసలు ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి? ఒకప్పుడు విశాఖ అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా మారుపేరుగా ఉన్నది, ఈరోజు ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు. అటువంటిది ఈరోజు ఒక క్రైమ్ క్యాపిటల్గా వైజాగ్ని తయారు చేశారు. ఈరోజు తెల్లారితే పేపర్లో ఏం న్యూస్ వస్తుందో, టీవీలో ఏం న్యూస్ రావాల్సి వస్తుందో అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా భయపడే విధంగా ఈరోజు ఇక్కడ పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదో ప్రొఫెషనల్ కిల్లర్స్ లేకపోతే పెద్ద పెద్ద మాఫియా గ్యాంగ్స్ కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు క్రైమ్కి పాల్పడుతూ ఉన్నారు. దీని అంతలో కూడా కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా దొరకటం, దేశం మొత్తానికి కూడా గంజాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ మూలాల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు దేశానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు విశాఖపట్నంలో మధ్య మీటింగ్ పెట్టినప్పుడు అన్నారు, ఈ రాష్ట్రంలో భూ మాఫియా పెరిగిపోయింది, భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి, నేరాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా విశాఖపట్నంలో నేర సంస్కృతి పెరిగిపోయింది అని సాక్షాత్తు సెంట్రల్ హోమ్ మినిస్టర్ విశాఖపట్నం బహిరంగ సభలో చెప్పిన నేపథ్యం మనం చూసాం. ఆయన చెప్పారో లేదో నెక్స్ట్ 2-3 రోజుల్లోనే ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా ఇప్పటికైనా నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీరు చాలా విషయాల్లో లైట్గా తీసుకుంటూ ఉంటారు,
మీరు ఏది కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. మీరు మీ బటన్ నొక్కుడు లేకపోతే మీ ఇంట్లో ఉన్నారు తప్ప రాజకీయ దీంట్లో రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగులు ఏంటి, ఎలాగ ఈ నేరాలు పెరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి సంబంధించి సొల్యూషన్స్ ఏంటి, సమర్థవంతమైన అధికారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఒక కనీసం ఎక్సర్సైజ్ మీరు చేయకుండా ఇన్సిడెంట్ జరిగింది ఆహా అయిందా ఓకే పశ్చిమ గోదావరి ప్రజలు అనే దీంట్లో మీరు నింపాతిగా ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను, ఆ రోజు ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి 45 గంటలు హింసించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా మీరు సిగ్గుపడాలి. అధికార పార్టీ ఎంపీని 45 గంటలు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి నగరం నడుబుట్లో ఉంచితే కనీసం దాని మీద కమిషనర్ లేకపోతే మిగతా సీనియర్ అధికారుల స్థాయిలో ఒక సమీక్ష కూడా మీరు రివ్యూ చేయలేదంటే మిమ్మల్ని ఏమైనా ఎంత నాన్ సీరియస్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మీరిచ్చిన అలసే ఈ రాష్ట్రంలో ఏమైనా సరిగిపోద్ది అనే ఒక భరోసా ఈరోజు వీళ్ళకి నేరగాళ్ళకు వద్దు కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి. మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే వాళ్ళ సోదరుడు టీచర్గా ఉన్న ఆయనతో కూడా మాట్లాడు, కుటుంబ సభ్యులతో కూడా, చిన్న పిల్లలు ఒక 6 సంవత్సరాల పాప 3 సంవత్సరాల బాబు వాళ్ళకి, ఒక మండల స్థాయి అధికారి, మరి అటువంటి అధికారికి ప్రాణాలు కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో మరి ఒక సామాన్యులకు రక్షణ ఎక్కడంతో అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వెంటనే అవసరం వస్తే హోమ్ మినిస్టర్ పంపించి డీజీపీని పంపించి మొత్తం 2 రోజులు ఇక్కడ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే ఈ నేరాలు చేశారో వాళ్ళని వెంటనే పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళ తగిన శిక్ష వేస్తేనే భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి రిపీట్గా ఉన్నట్టే చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒకప్పుడు కడప లేకపోతే రాయలసీమలో ఇటువంటి మనం చూసేవాడు, అటువంటిది విశాఖలో కూడా నిద్ర లేస్తే ఈ భూ సంబంధించిన కిడ్నాప్లు, మాఫియాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ భూ మాఫియా కింద ఈ ఎంఆర్ఓ గారి యొక్క మర్డర్ కూడా జరిగింది అనేది ప్రాథమికంగా అందరూ అంటా ఉన్నారు. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకుని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిమాండ్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం.